స్టార్టింగ్ లో చూపించే ఈ అమ్మాయి మనం హీరోయిన్ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా కూడా తన అమ్మతో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ వాళ్ళ మదర్కు మూగి చెవిటి రెండూ ఉండడంతో తను వినడం కానీ మాట్లాడడం కానీ చేయలేకపోతూ ఉంటుంది. తన లోపం వల్ల చాలా దిగులు చెందుతూ ఉంటుంది ఆవిడ. కానీ మన హీరోయిన్ తనకు ధైర్యం చెప్తూ సైన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తుంది. అలా బయటకు వెళ్ళినప్పుడు వేరే వారితో మాట్లాడవచ్చు అని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆవిడ అవిటితనం వల్ల ఎలా అయితే తన భర్త తనను వదిలి వెళ్ళిపోయాడో అలానే తన కూతురు కూడా వెళ్ళిపోతుందో ఏమో అని బాధపడుతూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ చాలా మంచి పిల్ల, అంతేకాదు చాలా చురుకైన పిల్ల కూడా. తన తల్లి సంపాదన సరిపోవడం లేదు అని అనుకున్న ఆ అమ్మాయి రెస్టారెంట్లో ఒక చిన్న జాబ్ను చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కానీ తన తల్లికి మాత్రం రోజు స్కూల్కు వెళ్తూ ఉన్నట్లే కవరింగ్ ఇస్తుంది. ఇలా డబ్బులు సంపాదించడమే కాదు ప్రైవేట్గా చదువులు కూడా కొనసాగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఈ అమ్మాయిను కలవడానికి ఫ్రెండ్స్ వస్తారు రెస్టారెంట్. తను అనుకున్నట్లే ఏదో ఒక రోజు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను పాస్ చేసి మంచి స్థాయికి చేరుకుంటుందని, సో చదువును కొనసాగిస్తూ ఉండమని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు డ్యూటీలో ఉన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ కూతురు ఫోటోను చూస్తూ ఉంటుంది. ఆమె అలా చూడటం గమనించిన షాప్లోని ఈమె తోటి వర్కర్ నవ్వుతూ దగ్గరకు వచ్చి, నీ కూతురు కూడా నీలానే అందమైనది అని అంటాడు. దాంతో ఈమె మొహమాట పడి సిగ్గుపడి లేదు లేదు అని నవ్వేస్తుంది. ఇక అంతటితో ఊరుకొని అతడు నీ కూతుర్ని నేనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉన్న తన కూతుర్ని మంచి స్థాయికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ మదర్. కానీ ఇప్పుడు ఇతడు అలా అనేసరికి ఒళ్ళు మండి చాచి లంపకాయ కొడుతుంది. అలా ఆ రోజు లంపకాయ తిన్న దుష్టుడు నిజానికి చాలా రోజుల నుండి హీరోయిన్ పైన కన్నేసి ఉంచి ఉంటాడు. ఏ మాకు తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు. కానీ ఇదంతా తల్లి కూతుళ్లకు తెలియదు. ఓ రోజు పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉన్న హీరోయిన్ పైన అఘాయిత్యం చేస్తాడు ఆ దుష్టుడు. ఆ తర్వాత హీరోయిన్తో ఇక్కడ జరిగిన విషయాలు ఎవరికైనా చెప్పావంటే నీ తల్లిని కూడా ఇలానే చేసి చంపేస్తాను అని బెదిరిస్తాడు. అసలే షాక్లో ఉన్న హీరోయిన్ కు ఈ మాటలు అగ్గికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఓ పెద్ద రాయిని తీసి వెనక నుండి అతడిని చచ్చే వరకు కొట్టి చంపేస్తుంది. ఇక ఈ నేరానికి గాను హీరోయిన్ ను అరెస్ట్ చేస్తారు. కానీ పోలీసులు ప్రత్యక్ష సాక్ష్యాలను అయితే ప్రొడ్యూస్ చేయలేకపోతారు. ఇక ఈ అమ్మాయి కూడా నోరు విప్పదు. దాంతో కోర్టు ఈమెకు 5 సంవత్సరాల శిక్షను వేస్తుంది. ఇక జైలుకు వెళ్లిన ఈమెను ఫస్ట్ రోజే తన సెల్లో ఉన్న సాడిస్ లేడీ చిత్తక బాధేస్తుంది. ఆ కారణంగా ఈమెకు కాస్త బలహీనంగా అమాయకంగా ఉన్న వారిని చూస్తే ఇలా రెచ్చిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక మన హీరోయిన్ జైల్లో ఉన్న రకరకాల మనుషులను చూస్తుంది. ఇక్కడ డబ్బులు కావాలంటే పని చేయాలనే విషయం తన తోటి జైల్ మేట్స్ ద్వారా తెలుసుకుంటుంది. ఖైదీలకు నంబర్స్ అలాట్ చేస్తారు కదా, అలా మన హీరోయిన్ కు 2037 అనే ఒక నంబర్ అలోకేట్ అవుతుంది. ఉత్తినే ఇబ్బంది పెడుతూ ఉంటారు అక్కడ. ఎంతో హాయిగా ఆడుతూ పాడుతూ ఉన్న ఈమె లైఫ్ చాలా కష్టంగా మారిపోతుంది. అయితే జాలి పడిన కొద్ది మంది మాత్రం ఈమెకు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు ఏ నేరం చేసి జైలుకు వచ్చారు అనేది కథలంతా కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా వింటూ చూస్తూ ఉన్న మన హీరోయిన్ జైలు జీవితానికి అలవాటు పడిపోతుంది. ఇక కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ తల్లి ఈమెను విజిట్ చేయడానికి వస్తుంది. కూతుర్ని చూసి చాలా సంతోషపడిపోతుంది. కానీ తనతో తెచ్చిన తిండిని ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పడంతో బాధపడి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డేనే హీరోయిన్ సిక్ అయిపోతుంది. దాంతో పోలీసులు అవను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు. టెస్ట్లు చేసిన డాక్టర్కు తెలిసేది ఏంటంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని. ఇది విని తట్టుకోలేకపోతుంది హీరోయిన్. వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. దాంతో పోలీసులు ఆమెను తీసుకెళ్లి డార్క్ రూమ్లో వేస్తారు. ఇక తనను చూడడానికి జైలుకు వచ్చే తన తల్లిని కూడా కలవడానికి ఇష్టపడదు ఆ రోజు నుండి. తన పరిస్థితికి తనేం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న హీరోయిన్ తన తల్లికి కూడా తన ప్రెగ్నెంట్గా ఉన్న విషయం చెప్పుకోకూడదని డిసైడ్ అవుతుంది. ఇక బాగా కుంగిపోయిన హీరోయిన్కు ఫ్రెండ్స్ అయిన ఆ సెల్మేట్స్ ధైర్యం చెప్తారు. కానీ ఆ సాడిస్ట్ లేడీ హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్న విషయం తెలిసినా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ ఆ సాడిస్ట్ను ఎదుర్కొనే ధైర్యం మిగిలిన వారికి ఉండదు. దాంతో హీరోయిన్కు ఎవరూ హెల్ప్ చేయలేకపోతారు. ఇలా ప్రెగ్నెన్సీతో సేఫ్టీ లేకుండా బాధపడుతూ ఉన్న హీరోయిన్ను ఫ్రెండ్స్ అయిన సెల్మేట్స్ మీడియా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అంటారు. కానీ మీడియాకు విషయం తెలిస్తే ఊరంతా విషయం తెలిసిపోతుంది. తను చదువుకోవడం కష్టం కావచ్చు అని ససేమిర వద్దని అంటుంది. కాకపోతే తను చేసిన నేరానికి ఎటువంటి సాక్ష్యాలు లేనందున జడ్జి దయ తలిస్తే తన శిక్షను తగ్గించే ఛాన్స్ ఉందని చెప్తుంది. ఇక హీరోయిన్ కు సేఫ్టీ కోసమని వేరే దగ్గర వర్క్ ను అలోకేట్ చేస్తారు. ఇక చాలా రోజుల తర్వాత లెటర్స్ రాస్తుంది తల్లికి. ఒక సంవత్సరం తన
కోసం వెయిట్ చేయమని మళ్ళీ మనం ముందులాగా బ్రతకొచ్చని చెప్తూ భీమా ఇస్తుంది. కానీ జైల్లో కూతురు కష్టాలేవి తెలియని అమ్మ కూతురు బాగానే ఉందని త్వరలోనే వచ్చేస్తుందని అనుకున్న ఆమె లెటర్ చదివి మహా సంతోషపడిపోతుంది. మళ్ళీ ఒకసారి హీరోయిన్ బాగా సిక్ అయిపోతుంది. ఇక ఈమెను చెక్ చేసిన డాక్టర్, నీ కడుపులో ఉన్న బిడ్డ పెరగడం లేదు, నువ్వు ఇప్పుడు బాగా తినాలి, సంతోషంగా ఉండాలి అని చెప్తాడు. నిజానికి మన హీరోయిన్ సీక్రెట్గా కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి. ఇక హీరోయిన్కు తల్లి కావడం ఇష్టం ఉండదు, చాలా బాధపడుతూ ఉంటుంది. ఈమె బాధను చూసిన మేట్స్, చూడు ఎంతోమంది తల్లి కావాలని కలలు కంటూ ఉంటారు కానీ కాలేరు. ఇక్కడ ఉన్న సునందనే చూడు, 10 సంవత్సరాలుగా తల్లి కావాలని అనుకుంటూ ఉన్నా కూడా కాలేకపోతోంది. అంతేకాదు నీ పరిస్థితి వలన నీకు నీ హెల్త్ కండిషన్ బేసిస్ పైన నీకు శిక్ష కూడా తగ్గించే ఛాన్స్ ఉంది అని ఈమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ మాటలను విన్న హీరోయిన్ తన భవిష్యత్తు కోసం ఒక ప్లాన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో కోర్టుకు ట్రయల్కు వెళ్ళిన మన హీరోయిన్ను చూపిస్తారు. తన ప్లాన్ ప్రకారం కోర్టులో నోరు విప్పి మాట్లాడుతుంది తన స్టూడెంట్ అని. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన జీవితమే పాడైపోయిందని, సో విక్టిమ్ అయిన తను జైల్లో ఎలాంటి బాధలు పడుతుందో చెప్తూ జడ్జ్కు వివరిస్తుంది. అతడి మనసు దాంతో కరిగిపోయి 5 సంవత్సరాల శిక్షను 1 సంవత్సరానికి తగ్గించేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సెల్మేట్స్ వారికే శిక్ష తగ్గిపోయిందేమో అనేంతలా సంతోషపడిపోతారు. ఆ రోజటి నుండి హీరోయిన్కు హెల్ప్ చేయసాగుతారు అందరూ విధవిధాలుగా. ఇక చీటికి మాటికి కోపం తెచ్చుకునే ఆ సాడిస్ట్ లేడీ కూడా కోపం కంట్రోల్ చేసుకొని మన హీరోయిన్ను ప్రేమగా చూడడం మొదలు పెడుతుంది. ఇక కొద్ది రోజులకు డెలివరీ కోసమని జైలు నుండి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిపోతారు హీరోయిన్ను. ఇలా వెళ్ళేకి ముందు హీరోయిన్ తన సెల్మేట్స్ అందరికీ సర్ప్రైజింగ్గా లెటర్స్ రాసి ఉంచుతుంది. వాళ్ళ వాళ్ళ మంచి గుణాలు అలానే చెడు గుణాలు వివరిస్తూ ఓపిక్గా ఉండమని, అంతా మంచి జరుగుతుందని ఒక లెటర్ రాస్తుంది. ఇక లెటర్స్ చదివిన సెల్మేట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇక హాస్పిటల్లో డెలివరీ తర్వాత హీరోయిన్ స్పృహలేని స్థితిలో పడి ఉంటుంది. కానీ హీరోయిన్ కోసం వచ్చిన తల్లి ఇదేది తెలియకుండా స్పృహల్లోకి రాగానే హీరోయిన్ను ఇంటికి తీసుకెళ్లిపోతుంది. ఇక్కడే మన హీరోయిన్ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. బిడ్డను కనాలని ఎందుకు డిసైడ్ అవుతుందంటే కోర్టు తన హెల్త్ సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకొని శిక్షను తగ్గిస్తారని, కానీ ఆ బిడ్డను పెంచుతూ ఉంటే తన జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేదు అని, మరీ ముఖ్యంగా సమాజం ఈమె తప్పు లేకపోయినా కూడా నానా మాటలు అంటుంది అని అర్థం చేసుకుని పుట్టంగానే దత్తకు ఇచ్చేయాలని డిసైడ్ అవుతుంది. ఆ ఏర్పాట్లు చేసేస్తుంది జైల్లో ఉండగానే. దాంతో ఇప్పుడు పుట్టిన పాపను ఒక మంచి ఫ్యామిలీ దత్తకు ఇచ్చేస్తారు. కానీ జైల్లో ఉన్నప్పుడే బిడ్డ పుట్టక ముందే హీరోయిన్ ఆ బిడ్డకు పేరును చూస్ చేసేసి ఉంటుంది, బోడీ అని. సో సీన్ కట్ చేస్తే చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన హీరోయిన్ తను అనుకున్నట్లే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ను పాస్ అయిపోయి ఇంటర్వ్యూకు వెళ్తూ ఉన్నట్లు చూపిస్తారు. తన కూతురైన బోడీ ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఇది నిజంగానే సౌత్ కొరియాలో జరిగిన కథ.